Audio Jungle. आंध्र प्रदेश विश्व ब्राह्मण डेवलपमेंट कॉर्पोरेशन चेयरमैन तोलेटी श्रीकांत गारु अंटे आयन एक्कुवगा राजशेखर रेड्डी गारिकि एक्कुव वीराभिमानी इदिवरकु यूथ कांग्रेस लो गानी उंटू इप्पुडु जगन मोहन रेड्डी गारितो एला असलु आयन अडुगुलु कलिपारु एला वेल्लारु असलु राजकीय प्रस्थानम एला जरिगिंदि अप्पटि नुंचि इप्पटि वरकु राजकीयाल्लो मार्पुलु एला चोटु चेसुकुन्नायि इप्पुडु प्रस्तुतं एला उंदि अडिगि अन्नी तेलुसुकुंदां मरि नमस्ते सर नमस्कारं అప్పుడు మీరు అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు మీరు మరి రాజశేఖర్ రెడ్డి గారితో కూడా అభిమానిగా ఉన్నారు కదా తర్వాత వీడిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారితో ఎలా మీరు దగ్గరయ్యారు జగన్మోహన్ రెడ్డి గారితో 2009లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే రాహుల్ గాంధీ అండ్ జగన్ యువసేన విజయవాడ నగర అధ్యక్షుడిగా కూడా నేను అప్పుడు పనిచేయడం జరిగింది యూత్ కాంగ్రెస్లో ఉంటూనే మీరు రాజశేఖర్ రెడ్డి గారికి అభిమాని ఓకే కానీ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డికి వీరాభిమానట మీరు ఎందుకు అంతగా రాజశేఖర్ రెడ్డి గారు ఓకే గానీ జగన్ మోహన్ రెడ్డికి అంత దగ్గరగా ఎందుకు అంత అభిమానం పెంచుకోవడానికి కారణం ఏంటి ఎన్ని కష్టాలైనా సరే ఏనాడు కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ఎవరి దగ్గర కూడా తల ఉంచే ప్రసక్తి లేదు ఎక్కడ కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు ఆయన తన తండ్రి ఆశయాలు ఏదైతే ఉన్నాయో పేద ప్రజలకి తన తండ్రితో పాటు తనను కూడా గుర్తుంచుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉండాలనేటువంటి ఒక నమ్మకం ఆయనకి ఏదైతే ఉందో దానికి ఇక విపరీతమైనటువంటి అభిమానిగా మరి ఆయన అడుగులో అడుగు వేస్తూ మరి మా ప్రయాణం కూడా సాగించడం జరిగింది మీ విశ్వ బ్రాహ్మిన్స్లో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు సీనియర్లు అందరూ మీకు తెలుసు ఉన్నారు వాళ్ళందరికి ఇవ్వకుండా అసలు మీకు మాత్రమే ఈ చైర్మన్ పదవి ఎందుకు ఇచ్చారు ఇప్పుడు ఏదైతే స్వర్ణకారులు కానీ కార్పెంటర్లు కానీ శిల్పులు కానీ కంచరవర్త్ కానీ కమరవర్త్ కానీ ఇటువంటి పెద్దగా చేతి వృత్తులపైన ఎక్కువగా ఆధారపడేటువంటి కుల వృత్తి ఉన్నటువంటి కులం అలాగే కుల సంఘాలతో కూడా కోఆర్డినేట్ చేయడానికి కానీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తిరగాల్సినటువంటి అందరినీ కూడా ఎవరికి కష్టం వచ్చినా కూడా వెళ్లాల్సినటువంటి బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి యువతను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో మరి పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదే స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరి యొక్క ఆశీస్సులతో ఆ రోజున మాట అనుకుంటూ ఉంటారు పాదయాత్రలో కానీ ఎలక్షన్ టైంలో కానీ శ్రీకాంత్ అలా తిరిగి ఆయన వెనక్కి ఉండబట్టి ఈరోజు నా పదవి వచ్చింది మమ్మల్ని కాదనుకొని ఇంకా ఆయనకు ఆ పదవి ఇచ్చారని కూడా అనుకుంటున్నారు ఓకే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న విశ్వ బ్రాహ్మణ్ సంబంధించి సపోర్ట్ చేయడానికి చేస్తారని అన్నారు కదా నిజంగానే చేశారు మీరు చైర్మన్ అయిన తర్వాత తప్పకుండా అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఒక ఆలోచనతో ఉన్నారు ట్రాన్స్పరెంట్గా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అంటే ఒక విశ్వ బ్రాహ్మణ్సే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ట్రాన్స్పరెంట్గా నిజాయితీగా ఎవరైతే అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో ఆయన పాదయాత్రలో చెప్పినటువంటి నవరత్నాల ద్వారా వారందరికీ కూడా ఆర్థికంగా నిలబెట్టాలి తర్వాత విద్యాపరంగా వారి యొక్క పిల్లల భవిష్యత్తు చూడాలి అలాగే చేయత ద్వారా మహిళలను కూడా సమాజంలో ఆర్థికంగా మనోధైర్యంతో నిలబెట్టాలని ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మరి ఈ రోజున మా విశ్వబ్రాహ్మణ కుటుంబాల్లో కూడా అనేక మందికి మరి ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చెందుతా ఉన్నాయి ఓకే ఇప్పుడు మీన్న ఈ పదవి మీకు కరెక్ట్గానే ఇచ్చారు అని అనుకుంటున్నారా లేదా ఇంకేదైనా పదవి మీరు ఆశించారా అట్లాంటిది లేదండి ఆశించేది ఏమి లేదు 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 అట్లా ఆశించడానికి ఏమి ఉండదండి పార్టీ అనేది ఎప్పుడు కూడా ఎవరిని ఎప్పుడు ఎట్లా ఉపయోగించాలి ఎవరు దేనికి సమర్థులు ఎవరు దేనికి సూటబుల్ అనేది పార్టీలో అనేక మంది పెద్దలు ఉన్నారు నాయకులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నివేదికలు ఇస్తూ ఉంటారు దాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి కానీ మనం కోరుకున్నది ఎప్పుడు కూడా మనకు జరిగింది అనేది అది జరిగే పని కాదండి మీరు స్టేట్ అంతా మీదే కాబట్టి ఈ స్వర్ణకారులకు సంబంధించి నియోజకవర్గం అంటే జిల్లాల్లో చూసుకుంటే ఏదన్నా ఒక కాంప్లెక్స్ లాగా ఏర్పాటు చేసేదే ఏమైనా చర్చలు జరుగుతున్నాయి తప్పకుండా అండి ఇప్పటికీ ప్రభుత్వం దృష్టికి మేము ఈ 5 వృత్తులు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఎక్కడైనా మున్సిపల్ కార్పొరేషన్లో కానీ అంటే ప్రభుత్వం కట్టేటువంటి మున్సిపల్ కాంప్లెక్స్లో కానీ షాపింగ్ కాంప్లెక్స్లో కానీ ఎక్కడైనా వీరికి ఒక దుకాణం కానీ ఏర్పాటు చేస్తే వీరు తయారు చేసేటువంటి వస్తువులన్నీ కూడా అక్కడ డిస్ప్లే పెట్టుకొని కస్టమర్లకి ఇంకా తక్కువకి తక్కువ ధరకి వినియోగదారులకు అందించడానికి అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఓటమి భయం వచ్చింది ఎందుకంటే మొన్న మహానాడులో జరిగిన
ఆ వచ్చిన ప్రజలను చూసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఓటమి భయం వచ్చిందని అంటున్నారు. మరి నిజంగానే వచ్చిందా ఓటమి భయం? ఎవరికి వచ్చింది అనేది ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల పాలనలో ప్రజల్లో సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకున్నారు. ఆయన్ని ఢీ కొట్టాలంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వం వల్ల కాదు. ఓకే, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి పాదయాత్రే కారణం అంటారు, నిజమేనా? పాదయాత్ర వల్లే అంటే ఈ పాదయాత్రలో ప్రజల సమస్యలు ప్రజల వద్దకు వెళ్ళడం వల్లనే ఈ రోజున ముఖ్యమంత్రి అవడానికి కారణం ఆ కష్టం వల్లనే అంటారు, అది నిజమేనా? తప్పకుండా అండి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ జీవితం కానీ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం కానీ నిరంతరం ప్రజల మధ్య ఉన్నటువంటి కుటుంబ వారిది. తప్పకుండా అండి. అంటే పాదయాత్రలో అందరూ చేసిన పాదయాత్ర కాదు, కొంతమంది కూడా గతంలో చేశారు, మళ్ళీ చేయాలని కొంతమంది చూస్తాను. ఆ పాదయాత్రలో సాయంత్రం పూట మార్నింగ్ వాక్ లాగా లేదంటే ఉదయం చల్లగా ఉన్నటువంటి టైంలో చేసే మార్నింగ్ వాక్ లాంటిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అనేక కష్టాలు స్వయంగా వారి వారి ఇళ్లకు వెళ్ళి తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకొని దాని మీద అధ్యయనం చేసి ఎట్లా ఈ సమస్యను పరిష్కరించాలనేటువంటి ఒక చిత్తశుద్ధి చేసినటువంటి వ్యక్తులు కాబట్టి ఈ రోజున వారికి పాదయాత్రలకే బ్రాండ్ అంబాసిడర్గా మరి డాక్టర్ వైఎస్ఆర్ గారు కానీ జగన్ గారు కానీ చరిత్రలో నిలిచిపోయారు. నేను న్యూస్లో వింటూ ఉన్నాను గత 2 రోజుల నుంచి కానీ నారా లోకేష్ పాదయాత్ర మొదలెట్టబోతున్నాడు, ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు, చాలా గట్టిగా వెళ్ళబోతున్నారని. మరి నారా లోకేష్ పాదయాత్ర చేసిన వాళ్ళందరికీ విజయం ఓకే అన్నప్పుడు మరి నారా లోకేష్కి కూడా విజయం వస్తుందా? ఇప్పుడున్న సంక్షేమ పథకాలన్నీ ఈ రాష్ట్రం అప్పుల దాంట్లో ఉంది కదా, అవన్నీ ఇస్తున్నాయి అందుకే అని అంటున్నారు కదా. మరి ఈ సంక్షేమ పథకాలు మరి ప్రజలకు ఇచ్చి రాష్ట్రం మీద ఉన్న ఈ అప్పు ప్రజల మీద పడుతుంది కదా రేపటి రోజున? అట్లా ఏం ఉండదండి. ఇప్పుడు రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయాన్ని సక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ ఎవరైతే బెనిఫిషియర్ ఉన్నారో వారికి ట్రాన్స్ఫర్ చేసే డీబీటీ విధానం ద్వారా ఇస్తూ ఉన్నారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు రాష్ట్రానికి కూడా ఆదాయం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కదా, వాటిని ప్రజలకు ఇస్తున్నారు. ఇప్పుడు గతంలో ప్రభుత్వం చూసాం మనం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖర్చులతో నవనిర్మాణ దీక్షని, మౌన దీక్షలని, ఆ దీక్షని, ఈ దీక్షని, సింగపూర్ పర్యటనలని, లేదంటే పోలవరం పర్యటనలని, ఎటువంటి పనికిమాల ఖర్చులన్నీ పెట్టి రకరకాల జిమ్మిక్కులతో ప్రజాధనం అంతా కూడా పాడు చేసి చివరిలో పథకాలతో పట్టుకొని వెళ్ళేటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ప్రభుత్వానికి ఆర్భాటాలు కానీ ఆర్భాట ప్రచారాలు కానీ రకరకాల పనికిమాల కార్యక్రమాలు ఎక్కడా లేవు. ఈ సంక్షేమ పథకాలు అని ఇస్తే మరి రాష్ట్రానికి అప్పు ఎందుకు అంత పెరిగిపోయింది? ఇప్పుడు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పెంచేశాడు అని అంటున్నారు కదా. ప్రతి రాష్ట్రానికి కూడా కేంద్రం నుంచి అప్పులు తెచ్చుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. కేంద్రం కూడా అప్పులు చేసేటువంటి అవకాశం వారికే ఉంటుంది. అవన్నీ కూడా పరిపాలనలో భాగంగా ఉండేటువంటి విషయాలే కానీ ఈ అప్పులన్నీ కూడా ప్రజల నెత్తి మీద పడిపోతాయి, మరొక శ్రీలంకలా అయిపోతుంది. ఇలాంటివన్నీ కూడా ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమాలే కానీ ఇంకోటి కాదు. చంద్రబాబు నాయుడు గారికి అంతగా ఇదిగా ఉంటే రేపు నేను నాకు కానీ మీరు నన్ను ముఖ్యమంత్రిని చేసి పథకాలన్నీ తీసేస్తాను, ఎవరికి కూడా ఏ లబ్ధి చేయనని చెప్పి చెప్తానండి ఆయన్ని ధైర్యంగా. పవర్ గాలి బాగా ఆంధ్రప్రదేశ్కి వీస్తుంది, మరి ఆ వీచే గాలి ఈసారి అధికారంలోకి ఉంటుందంటారు? పవన్ గాలి అధికార రాష్ట్రంలో వేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అప్పుడప్పుడు ఆయన సినిమాలు లేనప్పుడు, ఆయన ఖాళీగా ఉన్నప్పుడు రాష్ట్రంలో అప్పుడప్పుడు వచ్చి తన గాలిని వీచి వెళ్ళిపోతూ ఉంటారు. దాన్ని ఎవరు కూడా ప్రజలు ఓట్ల రూపంలో చూపించేటువంటి పరిస్థితి లేదు. గట్టిగా వినిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు అందరూ చంద్రబాబు నాయుడా లేకపోతే జగన్మోహన్ రెడ్డా ఏంటా అనే దాంట్లో ఆలోచిస్తున్నారు. ఈ మధ్యలో ఈ పొత్తు విషయంలో మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ అనే గాలి రాష్ట్రంలో వడగాలి కంటే చాలా ఘోరంగా వీస్తుంది ఈ సమయంలో. మరి ఈ వీచే గాలి పవన్ కళ్యాణ్ రేపటి రోజున అధిష్టానంలో కూర్చోవచ్చా? పవన్ కళ్యాణ్ ముందుగా 175 నియోజకవర్గాల్లో కూడా పోటీ చేయాలి. ఫస్ట్ ఆయన గాలి అంత ప్రభావంగా ఉంది అని ఆయన కానీ ఆయన అభిమానులు కానీ అనుకుంటే 175 స్థానాల్లో పోటీ చేయాలి. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు ఒక 20 ఇవ్వండి 30 ఇవ్వండి అని చెప్పి ఆయన ఇచ్చినట్టు ఆయన విధులించినటువంటి సీట్లు తీసుకుని వచ్చి గెలిచి కింగ్ మేకర్ అయిపోయినట్టు మధ్యలో తన ఏదో అధిష్టానంలోకి వెళ్ళిపోయినట్టుగా ఆలోచనల కన్నా 175 స్థానాల్లో ప్రజలపైన ఇక్కడ విశ్వాసం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉంటే పోటీ చేయాలి ఫస్ట్.